Hi friends, Namaste. Welcome back to my channel. Mikamla Karni. Aihole lo. Ivala nadi moodo roju. Ivala Twinjain Temple, Kunti Gudi, Huchappayya Gudi. Ee moodu gulu chuddam padandi. ఊళ్ళో ఇంకా ఎన్ని రోజులు తిరగాలో తెలియట్లేదు. సరే ఇవాళ మొదటగా ఐహోలిలోని మెయిన్ రోడ్లోని మల్లికార్జున టెంపుల్ కాంప్లెక్స్ నిన్న చూసాం కదా, దాని దాటి ముందుకొస్తుంటే ఎడమవైపున త్రయంబకేశ్వర దేవాలయం ఉంది, దీనిని రేపు చూద్దాం. ఇదే రోడ్డులోని కాస్త ముందుకు వెళ్ళి కుడివైపున రోడ్డుకు మూలగా ఈ ట్విన్ జైన్ టెంపుల్ ఉన్నది. దీనిని చారంతి మట్ అని కూడా పిలుస్తున్నారు, అంటే జైన బసడి అని కూడా పిలవచ్చు. జైనులు పూజించే వారిని తీర్థంకరులు అని అంటారు. వీరు మొత్తం 24 మంది ఉన్నారు. ఈ బసడి అనే పదం ప్రాచీన సంస్కృత పదం, వసతి నుండి ఉద్భవించిందంట. మొత్తం కర్ణాటకలో ఉన్న జైనుల దేవాలయాల అన్నిటినీ బసది అని పిలుస్తున్నారు. ఈవెన్ నార్త్లో కూడా, ముఖ్యంగా మౌంట్ ఆబులో ఉన్న జైనుల దేవాలయాలను కూడా బసది అని పిలుస్తున్నారు. దీనిని 11-12 శతాబ్దాల మధ్యన నిర్మించారంట. మొత్తం తూర్పు కళ్యాణ చాళుక్యుల శైలిలో ఉంటుంది. అదిగో అక్కడ గర్భగుడిలో కనబడుతున్నదే 12వ తీర్థంకరుడి విగ్రహం. అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఎంత శ్రద్ధగా చూస్తున్నా ఈ ఊరి వారికి ఇదొక నాలుగు రాళ్ల చావడిలా తయారైంది. ఇక ఈ బసది వెనక వైపున, అంటే ఇదే రోడ్డుకు కనెక్ట్ అయి ఉన్న మరో దేవాలయానికి వెళ్దాం. వాటిని కుంతి దేవాలయం అని పిలవాలో లేక కుంటి దేవాలయం అని పిలవాలో తెలియట్లేదు, ఒక్కో చోట ఒకలా రాశారు. ఇదే కొంటెగుడి, నాలుగు దేవాలయాలు ఉన్న సముదాయం ఇది. ఇలా ఇళ్ల మధ్యకు వచ్చేసింది. ఈ నాలుగు దేవాలయాలు ఒకే కాలంలో నిర్మించలేదు. వీటిలో ఒకటి 10వ శతాబ్దంలో నిర్మించారు, మిగతా రెండు రాష్ట్ర కూటముల కాలానికి చెందినవి, అంటే 5-6 శతాబ్దాల మధ్యన నిర్మించారట. ఇక ఈ కాంపౌండ్లో తిరుగుతున్నప్పుడు మొదటగా మనల్ని ఆకర్షించేది రాతితో తయారు చేసిన రాతినిచ్చిన, అంటే ఆ కాలంలో ఇంకా వెదురు బొంగులు వాడకం లేదనుకోవచ్చేమో. ఈ ఒక్క దేవాలయంలోనే కాదు, ట్వింజైన్ టెంపుల్ విజువల్స్లలో మనకు ఒక రాతినిచ్చిన కనపడింది. గమనించారా, ఈ ఐహోలిలో ఇలాంటి రాతినిచ్చినలే ఎక్కువగా కనపడతాయి. అప్పట్లో గుడి పైభాగాన్ని శుభ్రపరచడానికో లేక జెండాను ఎగరవేయడానికో నిర్మించి ఉండొచ్చని అంటున్నారు. ఇక ఈ దేవాలయం చుట్టూ ఉన్న మంటపాల స్తంభాలకు శృంగార భంగిమలు ఉన్న శిల్పాలు ఉన్నాయి. ఈ దేవాలయాలను నిర్మిస్తున్న కాలంలో చాళుక్యుల వంశీయులైన 2వ పులకేశి కుమారుడు విక్రమాదిత్యుడు పరిపాలిస్తున్నాడని చరిత్ర చెబుతున్నది. ఈ ప్రధాన ఆలయానికి ఆర్చుకున్న ఈ శిల్పశైలిని గమనించారా, ఇంగ్లీష్లో కార్బెల్ అని అంటారు. అంటే రాతి స్తంభానికి పైనుండి ఒక మూలగా స్తంభాన్ని ఆధారంగా చేసుకుని వేలాడుతూ నిర్మించే వాటిని కార్బెల్ అని పిలుస్తారట. ఇది పశ్చిమ చాళుక్యుల శిల్పరీతిలో ప్రత్యేకమైనదని చెబుతున్నారు. ఇక దీనికి ఎదురుగా ఉన్న మరో దేవాలయ మంటపంలోకి వెళ్దామా. ఎదురుగా స్తంభాలకున్న ఈ శివుడి శిల్పాలను గమనించారా, మన చిత్రంగా కనబడుతున్నాయి. అన్ని
చోట్లలాగే ఇక్కడ కూడా లోపల మూల విరాట్ విగ్రహం లేదు. ఇంకేమున్న తప్ప ఈ దేవాలయం ప్రత్యేకత అనుకుని వెనుతిరుగుతుంటే అక్కడే కూర్చుని ఉన్న ఈ ఊరి ఆసామి అన్న మేలనుడి వంశలి అంటూ పైకి చూపించాడు. చూస్తే ఇంకేముంది, ఒక్కసారిగా ఆశ్చర్యపోయా. పైన త్రిమూర్తులున్నారు. అన్నిటికంటే ఆశ్చర్యపరిచింది ఆదిశేషుడి తల్పం మీద నిలువుగా పడుకుని ఉన్న మహావిష్ణువు శిల్పం భలే అందంగా చెక్కారు. చూశాక ఒక విషయం బాధేసింది. వర్షాలకి రాళ్ళు తడిచి వాటి సహజ రంగును కోల్పోయి ఏవేవో రంగులు తేలడం వలన కంటికి స్పష్టంగా కనపడట్లేదు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు వీటి మీద కాస్త శ్రద్ధ పెడితే బాగుంటుంది. ఈ కాలంలో ఇలాంటి శిల్పాలను మలిచే ప్రతిభావంతులైన శిల్పులు ఇప్పట్లో లభించడం చాలా చాలా కష్టం. ఉన్న వాటినైనా కాపాడుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇక ఈ దేవాలయానికి దగ్గరగానే అంటే పక్కనే మలప్రభ నదికి వెళ్లే దారిలోనే హుచ్చప్పయ్య అనే దేవాలయం ఉంది. చూద్దాం పదండి. ఈ పేర్లు వింటుంటే పల్లెలో ఉండే ఆసాముల పేర్లు లాగే ఉన్నాయి, కానీ ఈ గుళ్ళకి ఈ పేర్లు ఎలా వచ్చాయి అన్నది మాత్రం నాకు అంతు పట్టట్లేదు. అదే హుచ్చప్పయ్య దేవాలయం. పెద్ద విశాలమైన ప్రాంగణంలో రీకన్స్ట్రక్షన్ చేశారు ఆర్కియాలజీ వారు. గుడి చుట్టూ శృంగార భరితమైన శిల్పాలు చెక్కారు. కానీ లోపల లడాఖన్ దేవాలయం పోలినట్టే పెద్ద పెద్ద స్తంభాలతో మంటపం ఉంది. ఇది కూడా శివాలయమే. కేవలం శివలింగం చూసి వెనక్కి వెళ్తుంటే ఇక్కడే ఆడుకుంటున్న పిల్లలు వచ్చి, పైన చూడండి సార్ ఎలా ఉన్నాయో శిల్పాలు అని చెప్పడంతో పైకి చూసాం. వీటిని చూడగానే అర్థమైంది ఇక ఈ ఊళ్ళో తిరిగే ప్రతి గుడిని ఖచ్చితంగా పరిశీలనగా పైకప్పులను పరిశీలించాల్సిందే, లేకపోతే చాలా ఆనందాన్ని కోల్పోతామనిపించింది. కుంతి గుడిలోని పైకప్పుల మీద ఉన్న శిల్పాల మాదిరిగానే ఇక్కడ కూడా చిత్రమైన అలంకారాలతో బ్రహ్మ విష్ణువు శివుడి శిల్పాలు పైకప్పుల మీద మలిచారు. గొప్ప విశేషమే ఇది. అప్పట్లో ఎలా ఉండేదో ఈ దేవాలయాల పరిస్థితి, కానీ ఇప్పుడు మాత్రం చిమ్మ చీకటిగానే ఉంది లోపలంతా. మరి లోపల కరెంటు వాడకూడదు అనుకున్నారేమో తెలియదు, కానీ యాత్రికులు ఎవరొచ్చినా వారికి లోపల ఏవీ సరిగ్గా కనపడవు. అసలు ఎదురుగా శివలింగం ఉన్న సంగతి కూడా అర్థం కాదు. ఇక పైన ఇంతటి గొప్ప శిల్పాలు ఉన్న సంగతి ఎవరికి తెలుస్తుంది? అంతేకాదు, మేము ఈ టెంపుల్ చూసి బయటికి వెళ్తున్నప్పుడు గమనించాను,
ఈ ఊరి ప్రజలు చెంబు చేత పట్టుకుని టాయిలెట్కు ఇదే కాంపౌండ్లోకి వెళ్లడం చూశాను. అంటే ఈ దేవాలయాల కాంపౌండ్స్ని మరుగుదొడ్లకు వాడుకుంటున్నారు ఈ ఊరి జనాలు. ఇవి చూసి చాలా బాధేసింది. ఇంతకంటే దరిద్రం మరొకట్లేదు. సరే, పక్కనే మరో రెండు దేవాలయాలు ఉన్నాయి, చూడటానికి వెళ్దాం పదండి. దుర్గద గుడి నుండి ఊరి లోపలికి వెళ్తే రెండు గుళ్ళు ఎదురవుతాయి. పెద్దగా చెప్పుకోదగ్గ శిల్పాలు ఏవి లేవు, కానీ చాళుక్యుల శైలి పోలిన మంటపాలు ఉన్నాయంతే. ఇదే రాచగుడి, లోపల ఎద్దులను కట్టేస్తున్నారు. ఇది ఇక్కడి ప్రజల తత్వం. లోపల ఉన్నదేమో శివలింగం, ఇది కూడా శివాలయమే. ఈ దేవాలయం పక్కనే ఉంది మరొకటి హలిబసప్ప గుడి. లోపల చాలా దేవాలయాలు ఉన్నాయి. వీటితో పాటు ఒక కొనేరు కూడా ఉంది. ఇక్కడ కూడా అంతే, పశువుల కాపర్లు తమ పశువులను మేతకు ఇక్కడికి వచ్చి మేపుతున్నారు. ఇవి ఇవాళ్టి దేవాలయాల సమూహాలు. రేపు కొత్తగా జైనుల దేవాలయాలను చూద్దాం ఫ్రెండ్స్. బాయ్.